హలో అండి, వెల్కమ్ టు నిన్ను కోరి. కథ ప్రేమ లవ్ మొహబత్. రచించిన వారు కొంపెల్ల విశ్వంగారు. అదొక పెద్ద పార్క్. సాయం సంధ్య వేళ ఓ జంట చేతులు పట్టుకుని ఒకరినొకరు రాసుకుంటూ నడుస్తూ మారుమూల ప్రదేశం వెతికి పట్టుకుని ఓ బల్ల మీద కూర్చున్నారు. కూర్చున్నాక కూడా చేతులు వదలలేదు. వదలరా అంది ఆమె. వదలడానికి కాదు, పట్టుకున్నది అంటూ మరింత గట్టిగా ఆమె చేయి పట్టుకున్నాడతను. మంచి పట్టు మీద ఉన్నారే, వెంటనే పట్టుచీర కొనిపెట్టమని అడక్కు అంటూ నవ్వాడతను. ఆమె జతగా నవ్వింది. ఆమె శిల్ప, వయసు 39. అతను వంశీధర్, వయసు 46. అలా నవ్వుతూ నవ్వుతూ వంశీధర్ మరో చేతిని ఆమె భుజం మీద వేస్తూ శిల్ప పొడుగాటి మెడను సున్నితంగా తాకి అంతకన్నా సున్నితంగా ఓసారి నొక్కి ఆ పైన ఆమె బుగ్గ మీద చూపుడు వేలితో సుతారంగా కొట్టి ఏమి ఎరగనట్టు ఉండిపోయాడు. ఏమిటా అల్లరి, నన్నడిగితే నాకేం తెలుస్తుంది, పబ్లిక్ బాక్స్లో కీ పాయింట్స్ తాకితే ఎలా రహస్యంగా అంది శిల్ప. నాకి నీ దగ్గరే ఉంది కదా, పరమ రహస్యంగా చెప్పాడు వంశీధర్. ఇంతకీ ఏం ప్లాన్ చేశారు? రేపు పొద్దున ఫ్లైట్కి బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరా? ఎందుకంత దూరం? మరింత దగ్గర అవడానికి. సరే మీ ఇష్టం, పద నిన్ను ఇంటి దగ్గర దిగబెడతాను. అమ్మో, ఇంటి దగ్గర? భయంగా అంది శిల్ప. అదేలేవోయ్, వీధి దగ్గర అంటూ నవ్వాడు శిల్ప. వంశీధర్ ప్లాన్ ప్రకారం బెంగళూరులో స్టార్ హోటల్లో దిగారు. లగేజీ తెచ్చిన కుర్రాడికి టిప్ ఇచ్చి వెంటనే తలుపు మూసి శిల్పను దగ్గరకు తీసుకున్నాడు. వంశీ, ఏమిటా తొందర? ఆ కుర్రాడు మళ్ళీ వస్తే? టిప్పు సుల్తాన్ ఇప్పుడప్పుడే రాడు, నీకు కూడా చిన్న టిప్ ఇద్దామని అంటూ పెదాల మీద ముద్దు పెట్టాడు. చిన్న టిప్తో సరిపెట్టేస్తారా అల్లరిగా అడిగింది. టిప్తో సరిపెట్టడానికా పెట్టె సర్దుకొచ్చింది? నీ చేత సప్తస్వరాలు పలికించడానికే అంటూ శిల్పను మరింత కవ్వించడం మొదలుపెట్టాడు వంశీధర్. స్టాప్ స్టాప్, స్నానం చేసి వస్తాను అంటూ అతని బాహువుల్లోంచి జారి బాత్రూం వైపు వెళ్ళబోయింది శిల్ప. ఆమె పైట కొంగు వంశీ చేతిలోనే ఉండిపోయింది. నవ్వుతూ దగ్గరికి లాగాడు కొంగుతో. కిలకిలా నవ్వుతూ కొంగుతో పాటు తిరుగుతూ కౌగిలిలో వాలింది శిల్ప. ఇంతలో కాలింగ్ బెల్ చప్పుడు. ఎవరో ఏమిటో భయంగా అంది శిల్ప. పోలీస్ కమిషనర్ని, నేనుండగా భయమేమిటి అన్నాడు వంశీధర్. అది ఏపీలో, మనం కర్ణాటకలో ఉన్నాం అంది గుసగుసగా. పర్లేదు, నువ్వు స్నానం చేసిరా. శిల్ప వెళ్ళబోయి మళ్ళీ వెనక్కొచ్చి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి మీసం సవరించి బాత్రూంలోకి పారిపోయింది శిల్ప. వంశీధర్ తలుపు తీశాడు నవ్వుకుంటూ. హౌస్ కీపింగ్ సార్ అంటూ లోనికొచ్చి ఫ్లవర్ వాజ్లో పువ్వులు మార్చింది హోటల్ స్టాఫ్. ఆమెతో ఏదో చెప్పి డబ్బిచ్చాడు వంశీధర్. ఆమె నవ్వులు చిందిస్తూ వెళ్ళింది. ఆ తర్వాత బుట్ట నిండా మల్లెలు విడిపువ్వులు తెచ్చి వెళ్ళాడు ఓ కుర్రాడు. వాడికి టిప్పిచ్చి పంపి ఆ పువ్వుల్లో సగం తెల్లటి దుప్పట్ల మీద చక్కగా పరిచాడు. తలుపు చప్పుడైంది, అది బాత్రూం తలుపు. శిల్ప తలస్నానం చేసి వచ్చింది. ఆమెని రెప్పవేయకుండా చూశాడు వంశీధర్. చూపు తప్పించుకుంటూ ఏమిటి అంది శిల్ప. ఏమి తెలీదు పాపం, నీ రంగుతో పోటీ పడలేక మల్లెలు ఇలా తెల్లమొహం వేస్తున్నాయో చూడు అన్నాడు వంశీధర్. మల్లెలు తెల్లగానే ఉంటాయి మహాశయ అంటూ గాలాలు పోయింది శిల్ప. మరి నువ్వు? నువ్వు గింజలా నల్లగా ఉంటాను. నువ్వు నల్లగా ఉంటావా? అప్పుడు నేను ఉండండి చెప్తాను అంటూ ఆమె పెట్టెలోంచి పట్టీలు గలగలవని శబ్దం చేసే మువ్వలున్నవి తీసి కాళ్లకు కట్టుకుంది. ఇవి తెచ్చావా? మీకు ఇష్టమైనవి, మీరు ముచ్చటపడేవి తేకుండా ఉంటానా అంది శిల్ప. నేనంటే ఎందుకంత ప్రేమ? ఎందుక, స్నానం చేసి రండి చెప్తాను అంటూ వంశీధర్ని కవ్వించింది శిల్ప. స్నానం నువ్వు చేశావు కదా చాలు, పైగా ఫ్లైట్లోనే కదా వచ్చాం అంటూ ఆమెను ఒడిసి పట్టుకున్నాడు వంశీధర్. అతని షర్ట్ బటన్స్ విప్పుతూ స్నానం చేసి రండి అంటూ గుణిగింది శిల్ప. ఆమె మెడ ఓ చేత్తో సుతారంగా పట్టుకొని చెవి దగ్గర ముద్దు పెట్టాడు వంశీధర్. ఆమె అతన్ని అల్లుకుంది. ఆమెను ఎత్తుకుని మంచం మీద మల్లెల మీద ఉంచాడు. ఆమె మత్తుగా కళ్ళు మూసుకుంది. గమ్మత్తుగా అక్కడి నుంచి మాయమయ్యాడతను. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి బుట్టలో మల్లెలు బుట్టతో సహా మంచం మీదకొచ్చాయి. నుదుటి మీద, కళ్ళ మీద, చెవుల మీద, కంఠం మీద ఇలా మల్లెలు ముద్దులు పరుచుకుంటున్నాయి. సిగ్గు మొగ్గలేస్తుంటే అడిగింది శిల్ప. ఏమిటిదంతా అని. నా ప్రేమ శిల్పానికి అర్చన,
అంటూ ఆమె పాదాల మీద మల్లెలు పెట్టి ముద్దులు పెట్టాడు వంశీధర్. పాదాలు కొంచెం వెనక్కి లాక్కుంటూ ఇష్టంతో కూడిన మందలింపుతో అంది శిల్ప, ఏమిటి పని? పట్టీలకు ఉన్న మువ్వలు అతని చేతుల ద్వారా గుండెల్లో మోగాయి, గుబులు పుట్టించాయి. కాని పని ఏమీ కాదు, ఆమె చెవిలో గుసగుసగా చెప్పాడు వంశీధర్. తమరికిప్పుడు నాతో ఏం పనో, నీ పని పట్టడమే. అలా అన్నాడో లేదో ఆమె అతని వెన్నుకింద నుండి పైదాకా సుతారంగా నిమిరింది. అతను ఆమెను తదేకంగా మైకంగా చూస్తున్నాడు. అతని కళ్ళకి ఆమె చెయ్యి అడ్డం పెట్టి, నమిలి మింగేసేలా ఏమిటా చూపు, మిలిటరీ కళ్ళు కాదు పోలీస్ కళ్ళు అంటూ ఆమె చేతిని తన చేత్తో తీసివేసి ఆమెను తనివి తీరా చూస్తూ ఆమెను పువ్వులతో ముద్దులతో నింపేస్తున్నాడు వంశీధర్. అతన్ని చూసి కవ్విస్తూ, వంశీ వశం తప్పుతున్నారు అందే శిల్ప. పరవశం, నువ్వు నా వశం, నేను నీ వశం అంటూ వంశీ ఆమెను అన్ని చోట్ల తాకుతున్నాడు. ఆమె అదుపు తప్పుతుంది. అందుకు అనువుగా ఆమె పాదాల పట్టిల్లోని మువ్వలు తారా జువ్వల్లా ఎగిసి ఎగిసి పడుతున్నాయి. శృతి లయలతో హుయలు ఒలకబోస్తున్నాయి. నేనంటే మీకు ఎందుకంత పిచ్చి, నీ మనసునడుగు చెప్తుంది. అదేమీ చెప్పడం లేదే, చెప్పడానికి నీ దగ్గర ఉంటేగా. తెలిసి మళ్ళీ అడగమనడం ఎందుకో, నాకు తెలిస్తే కదా. ఇద్దరి నవ్వులు పువ్వులై విరిసిన పువ్వులు ఏం చేయాలో తెలియక మళ్ళీ మొగ్గులవ్వడం చేతకాక సిగ్గుపడుతున్నాయి. ఇద్దరి మధ్య ఎన్నో స్వీట్ నథింగ్స్, స్వీట్ సంథింగ్స్ చొరబడి చోటు చేసుకుంటున్నాయి. నన్ను ఏదో ఒకరోజు పరాయిదాన్ని చేయరు కదా, నా కోసమే పుట్టి నడిచి వచ్చిన సజీవ శిల్పాన్ని ఎన్ని శక్తులు అడ్డు వచ్చినా కాపాడుకుంటాను. వంశీ శిల్పల ప్రేమరాగం పల్లవించి చరణమై సాగి మ్రోగి చెలరేగి తారాస్థాయికి చేరుతుంది. శిల్ప ఒళ్ళంతా వంశీధర్ కళ్ళు కవాతు తొక్కుతున్నాయి. అతను కోడద్రాచులా బుసకొడుతున్నాడు. ఆమె నాగిని అయి అతని పాలిట విశ్వమోహిని అయి సమ్మోహన పరుస్తుంది. పగలెప్పుడూ రాత్రైందో, రాత్రి మళ్ళీ పగలుగా ఎప్పుడు రూపుదిద్దుకుందో, నగలన్నీ వలుపు సెగలుగా ఇచ్చిపుచ్చుకున్న ఆ ఇద్దరికీ తెలియలేదు. తెలియకుండానే తెల్లగా తెల్లవారింది. మల్లెలు వారిద్దరిని చిన్నబోయి చూస్తున్నాయి. ముందుగా శిల్పకు మెలకువ వచ్చింది. పాదాల దగ్గర నుంచి తలదాకా తీపి నొప్పులు. ఈ మహారాజశ్రీని తట్టుకోవడం కష్టమే అనుకుంది. ఈ మహారాణిశ్రీని తట్టుకోవడం కష్టమే, ఈ మాట వంశీ అన్నట్టుగా ఉంది శిల్పకు. అతను అనలేదు, మత్తుగా పడుకుని ఉన్నాడు. మెనర్ నాటీ ఆఫ్టర్ 40 చిన్నగా అని వంశీ పేదాలపై చిన్నగా ముద్దు పెట్టి లేవబోయింది శిల్ప. ఉమెనార్ ప్రెటీ ఆఫ్టర్ 30 అంటూ తాను కూడా ముద్దు పెట్టాడు వంశీధర్. నిద్ర కాదా, నువ్వు నాతో ఉంటే నిద్ర ఎలా వస్తుంది? స్టాప్ స్టాప్ అంటూ నవ్వుతూ బాత్రూంలోకి వెళ్ళి బొట్టు పెట్టుకుంది శిల్ప. వంశీ కూడా వెళ్ళబోయాడు. కానీ అతని ఆటలు సాగలేదు. ఆమె వచ్చేలోగా మంచం మీద మల్లెలన్నీ ఏరి బుట్టెలు వేసి అది ఓ మూల పెట్టి దుప్పట్లు శుభ్రం చేశాడు వంశీ. శిల్ప వచ్చి అతని కేసి చూస్తూ, గుడ్ బాయ్ అంది. అంటూనే కాలికున్న పట్టీలు తీసి మళ్ళీ తన పెట్టెలో దాచింది. అనుభవాలు ఇచ్చి ఆధారాలు తీసివేస్తావెందుకు అని అడిగాడు వంశీధర్. చేయడం మీకు ఇష్టం కదా అందుకు అంది శిల్ప. అతను స్నానానికి వెళ్ళాడు. గదిలో వస్తువులు ఎప్పటిలాగా ఉన్నాయో లేదో గమనించి ఫోన్లో బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చి డ్రెస్ మార్చుకోసాగింది శిల్ప. వంశీధర్ శిల్ప కావాల్సింది తిని హాయిగా కూర్చున్నారు. బజర్ చప్పుడు. కమిన్ అన్నాడు వంశీధర్. ఓ యువజంట లోపలికి వచ్చారు. ఆమెకు 18, అతనికి 20 ఉంటాయి. ఆమె ధృతి, అతను సాకేత్. ఇద్దరి చేతుల్లో ఫ్లవర్ బొక్కెలు, కానుకలు. వారిని చూసి విస్తుపోయింది శిల్ప. సాదరంగా ఆహ్వానించాడు వంశీధర్. అమ్మానాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అన్నాడు సాకేత్. అత్తమామలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అంది ధృతి. మేమిక్కడున్నట్టు మీకెలా తెలుసు? ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ అడిగింది శిల్ప. అవును ఎలా తెలుసు? నటిస్తూ అడిగాడు వంశీధర్. హాయిగా అందరూ నవ్వుకున్నారు. మీలాగే మేం ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలని ఆశీర్వదించండి అంటూ ధృతి సాకేత్. శిల్ప వంశీధర్ కాళ్ళకు మొక్కారు. వాళ్ళు ఆశీర్వదించారు. ప్రేమంటే చప్పున చల్లారిపోయే వేడి కాదు, మనసు పడి మనసు పెడితే బతుకంతా వెలుగునింపే కరెంట్, కాంతిధార. భార్యాభర్తలు ఎంత వయసు వచ్చినా ఒక ప్రేమ జంటలాగా సరదాగా ఉంటే వారి బంధం ఇంకా దృఢంగా ఉంటుంది. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.
ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.